ఇప్పటికి 3 4 పర్యాయాలు శోభనాతి రాజు గారిని కలిసి ఉద్యోగం అడుగుతానని వెళ్ళారు ఎప్పటికప్పుడు వీలు పడలేదని తిరిగి వచ్చేశారు ఈ వేళ మంచి శకునం చూసుకొని వెళ్ళారు కదా రాజు గారి దర్శనం సానుకూలం అయ్యిందా ఆ అయ్యింది ఏమన్నారు రాజు గారు నేను వారి వీధి గుమ్మంలో నిలబడి ఆ అక్కడ ఉన్న పరిచారకుడితో బాబు లోపలికి వెళ్ళొచ్చా భాగ్యవంతుడు అయితే తిన్నగా లోపలికి వెళ్ళొచ్చు భేదవాడు అయితే ఇక్కడే ఉండొచ్చు శోభనాద్రి రాజా వారికి నమస్కారం తమ దర్శనార్థం గతంలో 3 4 పర్యాయములు వచ్చాను గాని ఎప్పటికప్పుడు తమ సభలో ఉండడం చేత తిరిగి వెళ్ళిపోయాను ఈనాడు ఏకాంతంలో తమ దర్శనం చేసుకొని నా కష్ట సుఖాలు మనవి చేసుకునే అవకాశం కలిగింది నేను ధవిలేశ్వర నుంచి వచ్చాను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి అయినా ఇప్పుడు ఏమీ లేనివాణ్ణి తమ ఆశ్రయంలో ఏదైనా పని కల్పిస్తే చేసుకు బతకాలని ఆశ కొండయ్య ముందు ఆ బ్రాహ్మణి బయటికి పంపు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఇక మీరు ఆ రాజుగారి దర్శనానికి వెళ్ళకండి ఎందుకు అంత ఇదవడం శోభనాద్రి రాజు ఆశ్రయం దొరుకుతుందని ఆశపడ్డాం దొరకలేదు అంత మాత్రానికి అంత కుంగిపోవాలా మన సుబ్రహ్మణ్యాన్ని పిఠాపురం పంపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఏదైనా ఉద్యోగం దొరకకపోతుందా అని బాబు పిఠాపురం అట వెళ్ళగలవా ఎందుకెళ్ళానమ్మా నీ ఆశిస్తుండగా నాకేం భయం బాబు అయితే ఇవాళే నీ ప్రయాణం కొండయ్య అయ్యా తల వంచుకుని నడుచుకు వెళ్ళిపోతున్న బ్రాహ్మణ్ణి పిలుచుకురా చెప్తా అయ్యా అయ్యా రాజుగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు అలాగా పద నమస్కారం ఈ నడుమ భీమవరం వచ్చి సోంభట్టు గారింట్లో కాపురం ఉంటున్నది మీరేనా చిత్తం లోగడ ఒక పర్యాయం తమ దర్శనం చేసుకున్నాను జ్ఞాపకం వచ్చింది ఏదో పని తొందరలో పడి మీ మీద చిరాకు పడ్డాను పైగా వచ్చింది మీరని అప్పటికి నాకు తెలియదు తమ కుటుంబ సభ్యులు ఎంతమంది పెళ్లి కావలసిన కుమార్తె కూడా ఉన్నదని విన్నాను అవునండి పెళ్లి కావలసిన కూతురు ఒక్కరితే ఉంది దొంగలు కొట్టడంతో నా పెద్ద కుమార్తె మరణించింది నా కుమారుణ్ణి ఇక్కడికి వచ్చిన తర్వాతనే పిఠాపురం ఉద్యోగాన్వేషణ నిమిత్తం పంపించాను ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నది నేను నా భార్య నా చిన్న కూతురు సీత కూర్చోండి మహాప్రభులు శోభనాద్రి రాజు వారికి దండాలు నమస్కారం కూర్చోండి ఏమిటి శెట్టి గారు గ్రామంలో విశేషాలు ఏమిటి గ్రామంలోనూ గ్రామస్తుల దగ్గర ఏ విశేషాలు ఉంటాయి రాజావారు గ్రామం గానుగా గ్రామస్తులు గానిగెద్దులు
తమలో ఆట ఒక పాట ఒక వేట. ఆ వేట అంటే జ్ఞాపకం వచ్చింది. కిందటిసారి మనం వేటకి వెళ్ళినప్పుడు ఒక్క వేటుకే నేను పుల్లి నేలగులిస్తే ఆ పులి అరుపు విని మీరు కెవ్వమన్నారు. గుర్తుందా? మళ్ళీ గుర్తుచేయకండి బాబు. ఏమిటి, మేము పుల్లిని చంపిన సంగత మీరు అరిచిన సంగత గుర్తు చేయబడుతుంటున్నది? మనం అందరం అడవికి వెళ్ళి 5 సంవత్సరాలు అయింది. మరోసారి రాజావారు ఏర్పాటు చేస్తే అడవి చూడాలనుంది. మనం చంపిన పులి తాలూకు పిల్లలు ఎదగాలి కదా. ఎంత పులి పిల్లలు అయితే మాత్రం పిల్లి పిల్ల ప్రమాణంలో ఉంటే ఏం కొడతాం. చక్కగా సెలవిచ్చారు రాజావారు. రాజావారు రాజావారే. మా రాజావారు పెద్ద పులుల్లే గాని పెద్ద పిల్లుల్ని కొట్టరు. జయము జయము శ్రీ శ్రీ సోమనాథ రాజావారికి జయము జయము. మహాప్రభు, ఈ దినంన అర్ధనారీశ్వర వేషం ధరించి తమ సన్నిధికి వచ్చాం. ఆఖరి వేషం రోజున వచ్చి కనిపించండి. తరచూ కనిపిస్తూ ఉండండి. చిత్త సెలవు. తమకు ఇల్లు ఇవ్వటం మూలంగా ఇంటికి ఎంతో కలొచ్చింది. ఇంట్లో ఉండాలని అనుకున్న తర్వాత ఇంటిని వాసయోగ్యంగా తీర్చిదిద్దుకోవాలి కదా సోమభట్టు గారు. చిత్తం చిత్తం, నియోగ ప్రభువులు, పైగా శోభనాద్రి రాజా వారి ఆంతరంగిక మిత్రులు, తమ అభిరుచి అంతా. నమస్కారం. నమస్కారం. దయచేయండి దయచేయండి. బొమ్మగండి సుబ్బయ్య సిద్ధాంతి గారంటే రాజా వారికి గొప్ప గురి, జ్యోతిష శాస్త్రంలో గొప్ప నిధి. ఒక శోభనాథ రాజావారు అన్నమాట ఏమిటి, బొబ్బెల రాజావారు, విజయనారాయణ రాజావారు, వాడ్రో జమీందారు గారు, కోతా జమీందారు గారు, ఆంధ్రదేశంలో ఉన్న మహామహులు అందరి జాతకాలు తరచి పఠించి గుణించి భూత భవిష్యత్ వర్తమానాలు వివరించారు. వారు మెచ్చారు, నన్ను ఘనంగా సత్కరించారు. అలాగా చాలా సంతోషం. తమ జన్మ నక్షత్రం సెలవేయండి. నాకిప్పుడు జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం పోయింది. ఎంత మాట అది ఉన్నమాటే. నా దగ్గర బోలెడంత ధనం తీసుకుని ఎంతో మంది పండితులు నా జాతకం రాశారు. ఒకదానికి మరొకదానికి పొంతన లేదు. రాసిన దానికి జరిగిన దానికి సంబంధం అసలు లేదు. జననకాలం తప్పేమో. జాతకం సంగతి అలా పక్కన పెట్టండి. కాశీ ప్రయాణానికి మంచి ముహూర్తాన్ని బయలుదేరాం, కానీ దారిలో దొంగలు మమ్మల్ని కొల్లగొట్టారు. మా పెద్దమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు. అందుకే పెద్దాపురం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ముహూర్తాన్ని చూడలేదు. మా అబ్బాయి సుబ్రహ్మణ్యాన్ని పిఠాపురం ఆస్థానానికి పంపించినప్పుడు ముహూర్తం చూడలేదు. నా జ్యోతిష్యం అంతర్ జ్యోతిష్యం లాంటిది కాదు. నేను జాతకం రాస్తే అక్షరం తప్పిపోదు. నన్ను వదిలేయండి. మీరు చెప్పిన ఫలం నిజమే అయినా నాకు అక్కర్లేదు. మీరు చెప్పిన ప్రకారం ముందు ఏదో శుభం జరుగుతుంది అని ఎదురు చూశామనుకోండి, తీరా జరగకపోతే నిరాశ. ఒకవేళ నిజంగా జరిగినా ముందుగానే తెలిసినందువల్ల అంత సంతోషం ఉండదు. ఎలా జరిగేది అలా జరుగుతుంది సిద్ధాంతి గారు. పండితులు తమరు అలా సెలవిస్తే నేను ఏం చెప్పను? క్షమించండి, జ్యోతిషం గురించి నా దగ్గర ఏం చెప్పొద్దు. వదిలేయండి. కుమార్తె పెండ్లూడికి వచ్చినట్లుంది. వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? తగిన సంబంధం ఏది కనపడలేదు. పైగా చేతిలో కూడా అంత సొమ్ము లేదు. మీ ఇరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉన్నది, కానీ వారు చాలా గొప్పవారు. ఆ సంబంధమే సమకూర్తే మీకు అన్ని విధాలు అనుకూలమే. వారిది ఊరు? పెద్దాపురం. మంచిరాజు వారు. 2000 రూపాయల ఆదాయం వచ్చే మాన్యాలు ఉన్నాయి. పెళ్లి కుమారుని పేరు పద్మరాజు. తమకు వారు తెలుసా లేక ఎవరి ద్వారా ప్రయత్నం చేయాలా? ఎవరో ఎందుకండి, శోభనాథ రాజు వారు తలుచుకుంటే మంచిరాజు వారితో తమరు వ్యూహం అందినట్టే, పద్మరాజు గారు తమరు అల్లుడు అయినట్టే. అయితే శోభనాథ రాజు వారితో మాట్లాడదామంటారా? ఆలస్యం అమృతం విషం. రాజశేఖరుడు గారికి వివాహం కావలసిన కుమార్తె ఉన్నదన్న సంగతి దేవర వారికి తెలుసు అనుకుంటాను. విన్నాం, ఆ అమ్మాయి పెళ్లిడికి వచ్చిందటగా. ఎక్కడైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు, తమరే ఆ భారం వహించాలని రాజశేఖరుడు గారి అభ్యర్థన. తమరే ప్రయత్నం చేసి ఈ ఉపకారం జరిగేలా చూడాలి. మీ ఎరుకలో ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా? నేను మంచిరాజు వారి సంబంధం ప్రస్తావించాను. పద్మరాజు? అనుకోకుండా పద్మరాజు ఈ పూట మన ఇంట్లోనే ఉన్నాడు. కొండయ్య, పద్మరాజు నేను రమ్మన్నానని పిలుచుకురా.
తమరు గట్టిగా పట్టుబడితే పద్మరాజు కాదండు వారి తండ్రి గారు కాదండ్రు. మీ మేలి జన్మలో మర్చిపోలేను. రండి పద్మరాజు గారు, దయచేయండి. నమస్కారం. నమస్కారం. వీరు రాజశేఖరుడు గారు, గొప్ప వ్యక్తి. వీరి అమ్మాయిని మీకు ఇచ్చి వివాహం జరిపించాలని వారి అభిలాష, మా అభిలాష కూడా. చాలా సంబంధాలు వచ్చాయి, వివాహం చేసుకోవటం ఇష్టం లేక ఎవరికీ మాటవలేదు. ఈ విషయం నాన్నగారితో చెప్పి వారు ఏం చెప్పారో మీకు తెలియపరుస్తాను. మాకు తెలియపరచవలసింది ఈ సంబంధం ఖాయమని. కాని పక్షంలో మీ నాన్నగారికి మాకు గల స్నేహం ఇక ముందు కొనసాగదని మా మాటగా చెప్పండి. నాన్నగారు మీ మాటను కాదనరగా. మీరు వెళ్ళి వెంటనే కబురు పంపండి. చేత్తాం. మీరు రేపు ఉదయం రండి, అప్పటికి వర్తమానం రావచ్చు. సెలవు. శోభనాది రాజా వారిని కలిసి సీత పెళ్లి సంబంధం విషయం కబురు ఏమైనా తెలిసిందేమో కనుక్కొనిస్తాను. అలాగే. రండి రండి. మాకు రాత్రే వర్తమానం అందింది. ఏమైంది పండే? మనం కబురు పంపించా కాదనగలడా ఆయన? ముహూర్తం పెట్టించండి. నేను పెట్టే ఉంచా. వైశాఖ బహుళ సప్తమి గురువారం రాత్రి 34 కడియల 13 విఘడలకు పునర్వసు నక్షత్రయుక్త మేషలగ్నమందు ముహూర్తం. బాగుంది. ఈ 100 రూపాయలు ప్రస్తుతాన్ని తీసుకుని వెళ్లి పెళ్లి ఖర్చులకు వినియోగించండి. నెమ్మది మీద తీరిద్దరు గాని. అమ్మాయి పెళ్ళయ్యే వరకు మా కొండయ్యని మీ వెంట ఆసరాగా ఉంచుకోండి. కొండయ్య సెలవు. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. రాజశేఖరం బాబు గారు ఇల్లు ఇదేనా అండే? అవునయ్యా. రాజమహేంద్రం వారు ఈ ఉత్తరం మీకు ఇచ్చిరమ్మన్నారండే. ఏమండి? రాజమహేంద్రవరం నుండి ఒక మనిషి వచ్చి ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ఏమైందండి? ఎక్కడి నుంచి ఆ ఉత్తరం? మా తమ్ముడు రామూర్తి నిన్న మధ్యాహ్నం కాలం చేశాట. భగవంతుడా, పాపం ఇంకా 40 ఏళ్లైనా నిండలేదు. జబ్బేమిటో? మా సూచట.
పెళ్లి వాయిదా పడ్డట్టి ఈ విషయం శోభనాథ రాజు గారితో చెప్పాలి. పోయినవాడు పెంతండ్రి కొడుకు, మైల రోజుల్లో వివాహం చేయలేం కదా. మగపెళ్లి వారు తరలి రాకుండా తమరే వర్తమానం చేయాలి. అనుకోని అవాంతరం వచ్చి పడితే మీరు మాత్రం ఏం చేస్తారు? మేము వెంటనే కబురు పంపుతాం మగపెళ్లి వారికి. తమరు సెలవిస్తే పెళ్లికి కొన్న సామాన్లు పాడైపోకుండా సంతక తిరిగి తీసుకెళ్లి అయిన గాడికి అమ్మేస్తాను. అలాగే వెళ్ళి రండి. సెలవు. మైలు బుట్ట ఎక్కడిది? ఎక్కడిదైతే నెల్లి, నువ్వు బతికే ఉన్నావు అదే 10,000. మొన్న గురువారం నాడు సీత పెళ్ళనగా బుధవారం నాడు రాత్రి నువ్వు పోయావని ఓ ఉత్తరం పట్టుకొచ్చి మీ వదినకిచ్చి పోయాడు ఒకడు. ఎవడో పెళ్లి కార్యానికి విఘ్నం కలిగించడానికి పన్నాగం పని ఉంటాడు. అంతే అయి ఉంటుంది. ఎవరో కిట్టని వాళ్ళు చేసిన పనే ఇది. అది సరే గాని మీ వదిన సీతని చూద్దూ గాని ఇంటికి రా. ఇప్పుడు తొందరగా రాజావారిని కలవలసిన పని ఉంది. ఈసారి వచ్చినప్పుడు 2 రోజులు ఉండి వెళతాను. అలాగే. అమ్మా, నాన్నగారు వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి చావు కబురు తెచ్చినవాడు ఎవడు? ఎవరో గొంగళి కప్పుకున్నాడు. రాత్రి పూట చీకట్లో సరిగ్గా మొహం కనపడలేదు. పెద్దాపురం సంతలో రామూర్తి కనపడ్డాడు. ఎంత దారుణం, ఎంత దారుణం! బ్రతికున్న మనిషి చనిపోయినట్టు ఉత్తరమా? అలా ఎవరు రాసుంటారు చెప్పమా. నాన్నగారు, ఆ ఉత్తరం ఇచ్చిన మనిషి ఈ కర్ర మర్చిపోయి వెళ్ళాడు. ఇది రామరాజు కర్ర. అంటే మన వల్ల ఉపకారం పొందిన రామరాజే మనకు అపకారం తలపెట్టాడన్నమాట. ఆ రోజు దొంగల బారి నుండి రక్షించిన మనిషి ఇంత అపకారం ఎందుకు తలపెడతాడండి? ఏమో, డబ్బు కాసిపడి చేశాడో ఏమో. అదిగో రామరాజు గారే వస్తున్నారు. ఏమయ్యా రామరాజు గారు? మా వల్ల ఉపకారం పొంది మా ఇంట్లో శుభకార్యానికి విఘాతం తలపెడతావా? నీకిదేమో ధర్మంగా ఉందా? నేను మా రామూర్తి చనిపోయినట్టు ఉత్తరం సృష్టించింది నువ్వు కాదు? నేను ఈ మధ్య మీ ఇంటి ముఖం కూడా చూడలేదు. మరైతే ఈ కర్ర మా ఇంట్లోకి ఎలాగొచ్చింది? ఈ కర్ర కనిపించగా 4 రోజులు చెతుకుతున్నాను. అర్థమైంది, ఈ కర్ర దొంగిలించి నింద నా మీద వేస్తున్నారా? మీరు యోగ్యులు అనుకున్నాను. నా దగ్గర నువ్వు ఏం అయోగ్యత చూశావు? నువ్వు నువ్వు అనబోకు. నమస్కారం సుబ్బారాయుడు సిద్ధాంతి గారు. నమస్కారం. దయచేయండి, తమకు ఒంట్లో స్వస్థతగా లేదని శోభనాథరాజు గారు చెప్తే తెలిసింది. ఇప్పుడు కాస్త స్వస్థత చేకూరినట్టేనా? స్వస్థత చేకూరితే మాత్రం లాభం. నా అనారోగ్యం ప్రబలంగా ఉన్నప్పుడు నా స్వత్తును కాజేయడానికి నా జ్ఞాతులే నాకు సన్యాసం ఇప్పించారు. నా 2వ పెళ్లి భార్య కాపురానికి వచ్చి 1 సంవత్సరమైనా కాలేదు. దాంతో పట్టుమని 6 మాసాలైనా సుఖము లేదు. కాస్త స్వస్థత చేకూరితే సన్యసించాననే వంకతో ఇంటి నుంచే తరిమేసేలా ఉన్నారు. మీకు చేసిన అపకారానికి నాకు తగిన శాస్తే జరిగింది. నాకు మీరేం అపకారం చేశారు?
చేసిన పాపం చెప్తే పోతుందంటారు. మొన్న మీ సీతతో వివాహం నిశ్చయమే ఆ పద్మరాజు ధనవంతుడు కాదు గుణవంతుడు కాదు. కట్టుకున్న బట్టలు పెట్టుకున్న నగలు శోభనాద్రిరాజువే. ఆ పద్మరాజు శోభనాద్రిరాజుకి తార్పురుగాడు. రాజుగారి ప్రాద్బలం వల్లే నేను తమ వద్దకు వచ్చి ఈ తతంగం అంతా నడిపాను. దైవ సంకల్పం వేరేలా ఉండబట్టి పెళ్ళి ఆగిపోయిందని విన్నాను. ఆ రామరాజు ధర్మవా అని పెళ్ళి ఆగిపోయింది. లేకపోతే పసిదాని గొంతు కోసిన వాడిని ఉండేవాణ్ణి. ఇప్పుడే ఆ శోభనాద్రిరాజు దగ్గరికి వెళ్ళి అనవలసిన నాలుగు మాటలు ముఖాన అనేసొస్తాను. మీరు గొప్పవారు ఉత్తములు అనుకున్నాను, మరి ఇంత మోసమా? మీతో ఇంతకాలం స్నేహం చేశాను, నా కుమార్తె వివాహం ఒక దౌర్భాగ్యంతో జరిపించాలని ప్రయత్నం చేస్తారా? మీ మొహం చూస్తేనే పాపం. ఆగవు, మా వద్ద పుచ్చుకున్న రూపాయలు ఇచ్చి మరీ కదులు. మీరు నాకిచ్చిన రూపాయలు నా దగ్గర ఉన్న రూపాయలు కూడా పెళ్లి కావాల్సిన సామాన్లు కొనడానికి అయిపోయాయి. నా చేతిలో ఉన్నప్పుడు ఇస్తాను. రే, వీడిని బంధించి చెరసాలను వేయండి. ఏమమ్మా పాపా, మీ అన్నయ్య పిఠాపురం నుంచి వచ్చారు. పక్క వీధిలో కన్నం గారి ఇంట్లో మాట్లాడుతున్నారు, నేను తీసుకురమ్మన్నారు. నీ కోసం మంచి మంచి పట్టుబట్టలు మిఠాయిలు తెచ్చాడు, త్వరగా పదమ్మా. ఏమండి ఏమండి? ఏం బాబు? సీత నోరు మూసి ఎవరు ఎత్తుకుపోతున్నారండి.